హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కర్రీలోకి అయితే ములక్కాయ టమాటా అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. అలాగే ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేశాను. హన్వీ పాప అయితే ఇప్పుడే లేచింది, అందుకని మూతలా పెట్టుకొని కూర్చుంది. ఇంకా తను లెగడంతో ఇంకా అమ్మ అమ్మ అంటుంది కదా, అందుకని ఇంకా కిచెన్లోకి అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టాను. చూడండి, ఇంకా నిద్రమోహంతోనే ఉంది. నెయిల్స్ కట్ చేసుకుంటాకి రాత్రి 2 అవర్స్ టైం తీసుకుంది తను. నెయిల్స్ కట్ చేస్తుంటే చాలా భయపడిపోతుంది, ఎందుకో తెలీదు. ఇంకా వాళ్ళ డాడీనే నేను దారుణంగా కట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి నెయిల్స్ అయితే అలా రిమూవ్ చేసేసాము. మొత్తానికి కూర అయితే అయిపోవచ్చిందండి. 2 హై ఫ్లేమ్లో పెట్టేసి 20 మినిట్స్లో వంట అనేది కంప్లీట్ చేసేసాను. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసాను. చూడండి, వేడివేడిది ఓపెన్ చేస్తున్నాను. నేను గాజు బాక్స్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నానో మీకు అర్థమైపోయి ఉండాలి. వేడివేడి వేసేస్తాను కదా, అందుకనేసి ఇలా గాజు బాక్సులు అయితే తీసుకున్నాము. నా బ్లాగ్స్ అన్నిట్లో మీరు చూసే ఉంటారు ఆల్రెడీ, పొయ్యి మీద అలా తీసి కర్రీ అనేది వేస్తానే తప్ప ఎప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసి చల్లారిపోయింది ఎప్పుడు బాక్స్లు అయితే పెట్టలేదు. అంత అడవుడిగా చేస్తాను వంటలు అనేది. టైం అయిపోతున్నావు నాకు బాక్స్ ఇవ్వవేంటి అనేసి తనకేమో కోపం వచ్చేస్తూ ఉంటుంది. మొత్తానికి తనైతే రెడీ అయిపోయారండి, తనైతే వెళ్ళిపోతున్నారు. ఇందాక డేట్స్ అయితే అడిగారు. డస్ట్బిన్ నైట్ బయట పెట్టలేదు, అది కూడా బయట పెట్టేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఈ టైంలోనే వస్తారు మ్యాక్సిమం, అంటే 9:30 నుంచి 11 లోపు ఎప్పుడైనా వస్తారు అన్నమాట. నైట్ పెట్టడం మర్చిపోయాను, అంటే ఇక్కడ పెట్టాను బయట పెట్టానేమో అన్న గ్యాస్లో ఇంకా లైట్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయారు. అట్లా మొత్తానికి ఇప్పుడైతే బయట పెట్టేస్తున్నా. ఇంకేమైనా చెత్త ఉందా ఇంట్లో చూస్తున్నా. అండి డస్ట్బిన్ కూడా బయట అయితే పెట్టేశానండి. హాట్ వాటర్ కాసుకొని ముందు తాగుతున్నాను. గొంతంతా చాలా నొప్పిగా ఉంది. జలుబు చేసే సూచనలు అంటారు కదా, గొంతు నొప్పి, తలకాయ నొప్పి అలా ఉందన్నమాట. అందుకని ఫస్ట్ హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను ఆయన వెళ్ళంగానే, తర్వాత టిఫిన్ అనేది చేస్తాను. ఆయన బాక్స్ కట్టగా మిగిలిన కూర అంతా ఒక బాక్స్లోకి తీసేసాను. అన్ని షింక్లో వేసేస్తా గిన్నెలన్నీ. నైట్ కూడా 2-3 గిన్నెలు అయితే వదిలేసాను షింక్లో. ఒకసారి తోమేస్తాను. ఫస్ట్ అయితే షింక్లో వేసేసి హన్వీ వరకు మాత్రం ఉప్మా ప్రిపేర్ చేసేస్తా. దోశ పిండి ఇడ్లీ పిండి కూడా లేదు, అయిపోయింది. ఇంక ఉప్మానే చేసేసి తనకు తినిపించేస్తే టిఫిన్ సెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. మెయిన్ ఉప్మాకి ఎసరైతే పెట్టేశానండి. ఇది మరిగేలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తాను. ఎండ అయితే వస్తుంది, నిదానంగా వస్తుంది. ఏంటో వాషింగ్ మిషన్ వేసేటప్పుడు ఆ విండోలో నుండి చూస్తే ఒక మనిషి అయితే కనిపించాడండి. ఆయన హెయిర్ అయితే భలే ఫన్నీగా అనిపించింది, అందుకని అది కూడా షూట్ చేశాను. మిడిల్లో అయితే ప్లే గ్రౌండ్ లాగా ఏమీ లేదు, చుట్టూరు అయితే జుట్టు ఉంది. అలాగే జుట్టు కూడా చాలా బాగుందన్నమాట, చూసి నవ్వుకోండి. ఊరికినే పిన్ పెట్టేసి మళ్ళీ బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తానండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి, మిస్ చేయకుండా. ఇలా చెప్పినప్పుడల్లా హన్వీ ఏమంటుందో తెలుసా, అమ్మా అయిపోయిందా, నేను మాట్లాడొచ్చా గట్టిగా అంటది. ఎందుకంటే అది చిన్నగా మాట్లాడినా కూడా నేను అన్నీ మాట్లాడుకు వీడియో తీస్తున్నా అనగానే సైలెంట్ అయిపోద్ది. నేను ఓకే ఎండ్ వరకు చూడండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా చెప్పంగానే అమ్మా అయిపోయిందా మాట్లాడినా నేను అని అడుగుతుంది నన్ను ఇప్పుడు కూడా అది. అందుకనే ఇది అయితే నేను చెప్తున్నా. టిఫిన్ నేను పెట్టుకొని కూర్చుంటే మేడం అక్కడికి వెళ్ళిపోయి ఎక్సర్సైజులు చేస్తున్నారు, ఏదో చూపిస్తుంది అంట మీ అందరికి. చూపించమ్మా. ఇంకా తినట్లేదని టీవీ ఆపేసా, అయినా కూడా రావట్లే, నాటకాలు వస్తుంది. అన్ని టిఫిన్ నా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. షింక్లో కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట, ఇది కూడా క్లీన్ చేసేస్తే ఒక కిచెన్ కొంచెం వర్క్ అయితే కంప్లీట్ అవుతుందని అది కూడా చేసేస్తున్నా. నైట్ ఆయన అయితే వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చారు, ఎక్కడే ఉన్నాయి ఎప్పుడైతే సదరేస్తున్నాను. నైట్ తను వచ్చే వాటికి బాగా లేట్ అయిపోయింది, ఇంకా ఆ టైంలో నాకు సదరాలంటే నా వల్ల అవునా, అందుకనే ఇంక అలా వదిలేశాను. ఇక్కడే అక్కడ సదరేసి ఒకసారి కిచెన్ క్లీన్ చేసేస్తే రేపు మార్నింగ్ వరకు చూడక్కర్లేదు. ఒకవేళ వదిలేసేసి నేనైతే మిషన్ కానీ అలా ఎక్కానంటే
ఇంకా అలాగే ఉంటుంది. ఈ గదిలోకి వచ్చినప్పుడల్లా అబ్బా ఈ పని ఉంది ఈ పని ఉంది అనేసి ఓకే నా బ్రెయిన్ గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకని వన్స్ కిచెన్ పని కంప్లీట్ చేసేసి బయటకు వెళ్ళిపోతే, ఐ మీన్ బయటకంటే వేరే పనికి మిషన్ మీద అలా వెళ్ళిపోయానంటే కొంచెం నాకు రిలీఫ్గా అనిపిస్తుంది. నాకు తెలిసి వీక్లీ ఒక 3 టైమ్స్ వంకాయలే ఉంటాయేమో మా ఇంట్లో, ఎందుకంటే ఎవరో ఆఫీస్లో అన్నారంట వంకాయ కూర చాలా బాగుంది అనేది. అప్పటి నుంచి మా ఆయన వంకాయలే మోసుకొస్తున్నాడేమో అనిపిస్తుంది నాకైతే. ఆయన చెప్పింది కానీ ఎప్పుడు వారానికి 3 సార్లు వంకాయే ఉంటుంది మా ఇంట్లో. ఇప్పుడు డీమార్ట్లో సరుకులు తెచ్చేసినా ఇక్కడ ఈ ర్యాక్లో అయితే సర్దుకుంటానండి. మొన్న బాగా బొద్దింకలు ఎక్కువైపోయినాయి, 2-3 రోజులు ఇంట్లో లేవు కదా ఎక్కువైపోయినాయి, అందుకని చెప్పేసి ఇంకా అన్నీ తీసేసి కవర్లు అయితే పెట్టేశాను. అప్పటి నుంచి ఇంకా సదగం అయితే కుదరనా, ఇప్పుడైతే మొత్తానికి సదిరేస్తున్నా. ఆవిడ చెప్తుందో చూడండి. అలాగే కవర్లో ఉన్నా నాకు ఏమున్నాయి ఏమి లేవు అనేది కూడా నాకు ఏం అర్థం కావట్లా, అందుకనేసి ఇంక మొత్తానికి ఓపెన్ అయితే చేసేసి ఇవైతే సదిరేస్తున్నా. తొక్కు మినప్పప్పు అసలు నా వల్ల అవనే అవ్వదు, ఇది తీసుకొచ్చి 1 ఇయర్ అయిపోతుంది కంప్లీట్గా. అయినా కూడా ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి, 3 ప్యాకెట్స్ తీసుకొచ్చారు. పానీపూరి చేసేస్తానని చెప్పి 6 మంత్స్ అవుతుంది నేను తీసుకొచ్చి, టెంపర్ నుంచి తీసుకొచ్చాను. ఇప్పటి వరకు నేను ఓపెన్ కూడా చేయలేదు. ఒకరోజు పానీపూరి కూడా చేసి బ్లాగ్ అనేది షూట్ చేస్తాను. చూడండి ఎన్ని ఉన్నాయో. ఆల్రెడీ నేను అక్కడ గిన్నెలు తోమే దగ్గర ఆల్రెడీ పెట్టుకుంటాను 2-3, ఇంకా ఇన్ని ఉన్నాయన్నమాట. ఒకటి ఉందా లేదా అన్న కాల్ కూడా ఉండదన్నమాట. ఇది దొరికితే చేతిగా తీసుకొని వచ్చేస్తారు, అన్నీ వేస్టే తప్ప మా దగ్గర. కేక్ ప్రిపేర్ చేస్తానని ఎప్పుడో తీసుకొచ్చా, ఒక్కసారి చేసి ఉంటాను అంతే, మళ్ళీ అయిపోయింది పక్కకి వెళ్ళిపోయింది. ఇది కూడా ఇవన్నీ కింద పెట్టాను ఎందుకంటే ఆల్రెడీ డబ్బా ఖాళీగా ఉన్నాయి, వాటిలో వేసేద్దామనేసి. ఇంకా మొత్తానికి ఇలా అయితే సదిరేసానండి. నాకు ఏది యూజ్ అవుతుందో అవన్నీ ఎండి స్టార్టింగ్లో పెట్టుకున్నా, యూజ్ లేనివన్నీ ఆతలు పడేసాను అనమాట. ఆతలు పెట్టేశాను. చిన్నది వచ్చిందండి, సరే ఎందుకులే అలాగా మళ్ళీ దీన్ని పాడు చేయడం అనేసి అలా వదిలేసా, పెద్దది అయిపోయింది. మా ఇంట్లో కూడా ఒక మొక్క పెరుగుతుంది. మార్నింగ్ వంట చేసినప్పుడు కొంచెం ఆయిల్ అనేది తుల్లింది కదండి, అందుకని ఇంకా మొత్తం కిచెన్ క్లీన్ చేసినప్పుడు జస్ట్ వాటర్ క్లాత్తో ఒకసారి అలా అనేస్తానమాట. ఇంకా సోప్ ఏమి పెట్టనండి, ఇంకా డైలీ సోప్ పెట్టుకుంటా కడుక్కుంటా ఉంటే ఇంకా కిచెన్లోనే మనకి హాఫ్ డే అంతా గడిచిపోద్ది, అందుకని ఇంకా డైలీ సోప్ అయితే ఏమి పెట్టండి. హెల్ప్ చేస్తుంది చూడండి, వాషింగ్ మిషన్లో బట్టలన్నీ తీసేసి బకెట్లో వేసేస్తుంది. తనే బకెట్ కూడా తీసుకొచ్చింది, తీసుకొచ్చి వాషింగ్ మిషన్ డోర్ తీసి అన్నీ దాంట్లో వేసేస్తుంది. హన్వి ఇలా బకెట్ తీసుకొచ్చి బట్టలు వేస్తుంది కాబట్టి నేనైతే చాలా రోజులకి ఎండుండగానే బట్టలు అయితే ఆరేసానండి. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ వాషింగ్ మిషన్ వేస్తే ఈవినింగ్ గుర్తొస్తుంది అనమాట, అది కూడా ఆ డోర్ ఓపెన్ అయితే ఓ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా అన్నట్టు గుర్తొస్తుంది. లేకపోతే ఈవినింగ్ వాషింగ్ మిషన్ వేస్తే నైట్ అర్ధరాత్రి పూట ఎండంతా పోయినాక చల్లగా అయిపోయినాక అప్పుడు ఆరేస్తాను. ఎందుకో తెలియదు వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయనే సంగతే మర్చిపోతా. ఇంకా బాల్కనీలో అడుగు పెట్టగానే ఇసుకిసుగ్గా తగులుతుంది, ఓకే ఒక చీపిరేసేద్దామని అక్కడైతే క్లీన్ చేసేసాను. అలాగే ఇంట్లో కూడా క్లీన్ చేసేస్తున్నానండి. ఇంట్లో డస్ట్ అయితే ఏమీ ఉండదు కానీ ఆల్మోస్ట్ నా హెయిరే ఉంటుంది. ఇక్కడ వాటర్ నాకు అస్సలు సెట్ అవ్వో, ఆ హెయిర్ ప్యాక్లు పెడుతున్నా కాబట్టి కొంచెం అలా ఉంటుంది. బెడ్ చూడండి ఎలా ఉందో, ఏదో బెడ్రూమ్లా లేదనమాట, ఇది కిడ్స్కి రూమ్ ఉంటుంది కదండి సపరేట్గా, ఆ రూమ్లా ఉంది. అన్ని బొమ్మలు ఇక్కడే, అన్ని బొమ్మలు మంచం మీదేనా, ఏంటి నో లెగ్ బొమ్మ దానికంటూ బొమ్మలు అని చెప్పేసి ఒక అట్టబెట్ట అయితే ఇక్కడ పక్కన పెట్టేశాను. దాంట్లో ఎప్పుడు బొమ్మలు ఉండవు, అన్నీ బెడ్ మీదే. ఇదేంటిది ఇలా మేడం గారికి అయితే ఒక అట్టబెట్ట పెట్టేసి దాంట్లోనే బొమ్మలు అన్నీ వేసేస్తానండి మామూలుగా. కానీ అట్టబెట్టలో సహజంగా చాలా తక్కువ ఉంటాయి, అన్నీ వచ్చేపటికి బెడ్ మీద ఉంటాయి అన్నమాట. డైలీ తీసుకోవడం వేయడం తీయడం వేయడం ఇదే పని మాకు. మొత్తానికి హౌస్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, కిచెన్ హాలు బెడ్రూమ్ అన్నీ క్లీన్ చేసేసాను. నేను చూసినా చూడకపోయినా టీవీ అనేది అలా రన్ అవుతూ ఉంటుంది పొద్దుగూకులు, అన్నీ కట్టేస్తే అమ్మ టీవీ అని గాల్ చేసేస్తుంది. ఇంకా అందుకని అలా వదిలేస్తూ ఉంటాను. కిచెన్ క్లీనింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ కాదు మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. స్నానానికి అయితే వెళ్తున్నాము.
అన్వి భోజనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత అమాయకంగా చూస్తుందో. తన భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను కూడా తినేసేసి మిషన్ అయితే ఎక్కాలి. ఫ్రెష్ అయితే అయిపోయాము. నేను కూడా తినేస్తే మిషన్ డ్యూటీ అయితే ఎక్కాలి. చాలా టైం అయిపోయింది. ఇలా హ్యాండ్స్ని కూడా ఆల్టర్నేటివ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిందైతే నేను ఇలా చేంజ్ చేశాను. కస్టమర్ అయితే ఇలా బ్లౌజ్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేపటికి ఇలా ఉందన్నమాట. హ్యాండ్స్ వచ్చేపటికి ఏమైందంటే బాగా గుట్ట హ్యాండ్స్ వచ్చేసినాయి అంట, లాంగ్. అలాగే కింద వచ్చేపటికి ఈ బ్లేస్ అయితే ఇలా బోర్డర్ అయితే వచ్చింది. వాళ్ళకి ఇదంతా నచ్చలేదంట. అంటే బాగా ఇదే హ్యాండ్సే కనిపిస్తున్నాయి ఫేస్ మొత్తంలో, ఏమైనా చేంజ్ చేయగలరా అన్నారు. వాళ్ళకి కావాల్సిన మోడల్ అయితే చెప్పారనమాట. ఇది ఓల్డ్గా మోడల్ అనేది ఎలా ఉండిద్దో ఇటు పిక్ చేస్తాను. అలాగే ఇది ఎలా నేను స్టిచ్ చేస్తున్నానో అనేది కూడా ఇటు మీకు పిక్ అనేది పెడతాను, ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మామూలుగా రెడీమేడ్ బ్లౌజెస్కి వచ్చే హ్యాండ్స్ని కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను షేర్ చేసుకోబోతున్నాను. హ్యాండ్స్ అయితే మొత్తం వాళ్ళే ఓపెన్ చేసి ఇచ్చేసారండి. ఒక్కొక్క హ్యాండ్ అయితే ఇంత వచ్చింది. బట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగా ముడతలు అయితే, అంటే ఆల్రెడీ బుట్ట హ్యాండ్స్ కదా, అందువల్ల ఇలా ఉందన్నమాట. ఐరన్ అయితే చేసేసుకుంటున్నాను. వన్స్ ఐరన్ అయిపోయిన తర్వాత నేను మోడల్ అనేది ఎలా పెడతాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకు ఇదంతా మనకి అడ్డుగా ఉంటుందండి. అందుకనే ఐరన్ అనేది చేసేసుకుంటే మనం పెట్టే మోడల్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. అందుకనే ఐరన్ అయితే చేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ పని అంతే. మిడిల్లోకి ఒక ఫోల్డింగ్ అయితే వేసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఎక్కడైతే డ్రా చేశారో కిందన హ్యాండ్ దగ్గరలో అక్కడ నుంచి 2 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంచుకొని ఒక 5 డాట్స్ అయితే పెట్టేసేసుకోండి అండి. మీరు ఈజీగా ఉంటుంది మీరు పిల్స్ పెట్టుకుంటాకి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి ఇలా ఎక్కిస్తూ చేతితో ఇలా సదురుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. మీ దగ్గర పిన్ ఉంటే ఏదైనా పిన్ అనేది పెట్టుకోండి అండి. నేను పిన్ అయితే పెట్టాను కానీ నిలవట్లేదు, అందుకనే ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. అలాగే ఇంకో వైపును కూడా సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఫోల్డ్ చేశారో అలాగే ఇప్పుడు ఆల్రెడీ డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ అన్నీ ఒక దగ్గరికి వచ్చేటట్టుగా మళ్ళీ ఇలాగైతే కలుపుకోండి. నేను చూపిస్తున్న విధంగా అయితే చేయండి. ఈజీగా ఉంటుంది, అతిగా కష్టపడక్కర్లేదండి దీనికైతే వచ్చేపాటికి. ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేస్తే ఇలా ట్రై చేయండి, మీకైతే ఈజీగా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అటువైపు ఎలా డాట్ ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో సేమ్ ఇటు కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాము. వన్స్ ఆ స్టిచ్ అయిపోయిన తర్వాత పైన భాగంలో ఆల్రెడీ మనం ఇలాగ కుట్టాం కదా, ఆ కుచ్చు అనేది సదురుకుంటూ చేత్తో నిదానంగా మీరు చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోనండి. ఎక్కువగా గ్యాప్ అయితే ఇచ్చేసే మాకండి. అవి వచ్చేపటికి మీకు ఆల్రెడీ పెట్టిన కుచ్చు ఉంటుంది కదా, సేమ్ అంతవరకే పెట్టండి. ఎక్కువ మీరు దగ్గరికి పెట్టేసినా కూడా సరిగ్గా అంత నీట్గా రాదు ఫినిషింగ్ అనేది. అలాగే దూరంగా పెట్టేసినా కూడా ఫినిషింగ్ అనేది రాదు. సడన్గా చూసేపాటికి హన్వి అయితే నిద్రపోతుందండి. ఇంకా తీసుకెళ్ళి తననైతే బెడ్రూమ్లో పడుకోబెట్టేశాను. ఇంకా కింద వచ్చేపటికి ఇలా హ్యాండ్స్ ఉంది కదా, హ్యాండ్ కింద ఇలా మనం పైపింగ్ కానీ ఆర్ ఇలాగ మీరు ఏదైనా క్లాత్ కానీ అటాచ్ చేసే లెక్కైతే ఇలా అటాచ్ అయితే చేసేసుకోండి. ఆల్రెడీ ఈ బ్లౌజ్కి ఇచ్చిందే కాబట్టి నేనైతే ఎక్కువ ఏం కష్టపడలేదండి. జస్ట్ ఆ బ్లౌజ్కి ఆ పిల్స్ అయితే పెట్టేసేసి జస్ట్ ఆ క్లాత్లో ఉన్న దాంట్లోనే అలా అడ్జస్ట్ అయితే చేసేసాను. ఇప్పుడు పైన కూడా అలా సదురుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకు అంటే వాళ్ళు లాంగ్ అనేది తగ్గించమన్నారు, కొంచెం షార్ట్ అయితే చేయమన్నారు. హ్యాండ్స్ అయితే బాగా లాంగ్గా ఉన్నాయన్నారు, అందుకనే కొంచెం అయితే తగ్గించాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు బ్లౌజ్కి అయితే యాడ్ చేసేస్తున్నానండి. ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. వన్స్ అటాచ్ చేసేసినాక ఎలా ఉందో కూడా చూపిస్తాను. చూడండి చాలా నీట్గా వచ్చింది. ఇలాగే సెకండ్ హ్యాండ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అలాగే సెకండ్ హ్యాండ్ కూడా నేను ఇలా ప్రిపేర్ చేసేస్తున్నా. ఆల్రెడీ పిల్స్ అయితే పెట్టేశానండి. అలాగే ఎంత లాంగ్ కావాలో చూసుకొని సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసాను. సేమ్ అదే బ్లౌజ్ స్టిచ్ చేసినట్టయితే మనం మొత్తం నేను హ్యాండ్స్ ఒకటే ఆల్టర్నేటివ్ చేశాను కదా, అలా కాకుండా బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేస్తే ఒక 300-350 దాకా తీసుకోవచ్చండి చక్కగా. కానీ ఓన్లీ హ్యాండ్సే కదా, మనం ఎక్కువ కాస్ట్ అయితే చెప్పలేము. చెప్పామంటే బ్లౌజ్ కాస్టే అంత లేదు కదా రెడీమేడ్ది, ఇప్పుడు అంత ఇవ్వాలంటే వాళ్ళకి కూడా కష్టంగా అనిపిస్తుంది. అలా అని చెప్పేసి మనం స్టిచ్ చేయలేము అనేసి కస్టమర్ని అయితే రిటర్న్ పంపలేము కదా, అందుకని ఇంకా ఒప్పుకొని ఎలాగైతే స్టిచ్ చేసేసానండి హ్యాండ్స్ అయితే. ఈ బ్లౌజ్ కూడా వాళ్ళదేనండి, లైనింగ్ బ్లౌజ్ వచ్చేపాటికి వాళ్ళదే. వాళ్ళది హెమ్మింగ్ అయితే చేసేస్తున్నాను, వాళ్ళైతే వచ్చి ఇప్పుడు తీసుకెళ్ళిపోతాను అన్నారు. ఇంకా వాళ్ళు వచ్చే టైంలో నాకైతే హెడ్ ఏక్గా ఉంది. సరే కాఫీ అయితే కలిపేసుకుందామని పాలు అయితే పొయ్యి మీద పెట్టేసేసాను.
చేసే జలుబేదో కంప్లీట్గా చేసేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఫస్ట్ తలకాయ నొప్పితో స్టార్ట్ అయ్యి గొంతు నొప్పి వచ్చి బాడీ పెయిన్స్ వచ్చి దాని తర్వాత జలుబు అనేది స్టార్ట్ అవుతుంది. అదేంటో డైరెక్ట్గా జలుబు వచ్చేస్తే పర్వాలేదు, కొంచెం ఏమనిపించదు. కానీ ఇలా తలకాయ నొప్పులతో ఒళ్ళు నొప్పులతో స్టార్ట్ అయితే చాలా చిరాకుగా ఉంటుంది. మొత్తానికి కాఫీ అయితే కలిపేసుకున్నాను, బాగా హెడేక్గా ఉంది అందుకనే కాఫీ కలుపుకున్నాను. ఈ బ్లాగ్ అనేది ఇంతే ఎండ్ చేస్తున్నాను. నైట్ షూట్ చేయడానికి ఏమీ లేదు, ఎందుకంటే మార్నింగ్ కర్రీస్ ఉంది, ఆయనకైతే దోశలు వేసేస్తాను, నేనైతే రైస్ పెట్టుకొని మా ఇద్దరం తినేస్తాము అంతే. అందుకనే నైట్ బ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయట్లేదు. ఈ బ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎవరైనా నచ్చినట్లయితే, ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది, ఇంకా వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. అంటే బాయ్.